ప్రతిరోజు వ్యాయామం చేయడం వల్ల మానసిక ఒత్తిడిని జయించవచ్చన్నారు రాచకొండ ట్రాఫిక్ డీసీపీ మనోహర్. హైదరాబాద్లోని దిల్సుఖ్ నగర్ క్లబ్ 18 జిమ్ని డీసీపీ మనోహర్ ప్రారంభించారు. అత్యాధునిక పరికరాలతో నూతనంగా జిమ్ను ఏర్పాటు చేశారు. అనంతరం రాచకొండ ట్రాఫిక్ డీసీపీ మనోహర్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ తమ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. దైనందిన దినచర్యలలో జిమ్ నేటి తరానికి ఎంతో ఉపయోగంగా ఉంటుందన్నారు ఆయన. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు ప్రశాంత్ రెడ్డి, కిషోర్ మనసాని, ఫిట్నెస్ ట్రైనర్స్ పాల్గొన్నారు. జిమ్ ఓపెనింగ్ సందర్భంగా రావడం మాకు చాలా హ్యాపీగా ఉంది. సమాజంలో అన్ని వర్గాలతో కలిసి అందరినీ కూడా డిసిప్లిన్గా ఉంచే ఫోర్సే పోలీసు, శాంతిభద్రతలు రక్షించడం. అదేవిధంగా డిసిప్లిన్ పర్సనల్ కూడా చట్టానికి అనుగుణంగా మేము మౌండ్ చేసుకుంటాము. సో ఈ నూతన జిమ్ వల్ల కూడా యూత్ను ఒక రకమైన డిసిప్లిన్ అయింది. వాళ్లకు ఆరోగ్యం పట్ల అవగాహన కల్పించడం, ఫిట్నెస్ కల్పించడం, తద్వారా కొన్ని లక్షణాలు మెంటల్గా కూడా మెంటల్గా కూడా వాళ్ళు సౌండ్గా ఉంటారు. తద్వారా చట్టాన్ని గౌరవించి వాళ్ళ క్రమశిక్షణమైన పౌరులుగా కూడా ఉంటారు. సో ఈ జిమ్ను ఈ విధంగా ఆర్గనైజ్ చేసినందుకు ఈ నిర్వాహకులను నేను అభినందిస్తున్నాను. వీళ్ళు ఇంకా సిటీ మొత్తంలో కూడా ఇంకా అనేక శాఖలు కూడా ఓపెనింగ్ చేస్తారని నేను భావిస్తున్నాను. వెరీ హ్యాపీ టు బి ప్రజెంట్ హియర్. మా పోలీస్ తరఫున ఏమైనా సహకారం ఉంటే వాళ్ళకి ఎప్పుడు ఉంటుంది. దీంట్లో ఈ జిమ్లో ఉమెన్ అండ్ మెన్ ఇద్దరు గెలి కూడా ఉన్నారు. ఉమెన్ కూడా అన్ని సౌకర్యాలు ఉన్నాయి. ఇది ఐ వెరీ వెరీ హ్యాపీ. రెడ్డిగారు నేను అభినందిస్తున్నాను. మెడిసెంటర్ ఇప్పుడు ఆరోగ్యం గురించి చాలా వరకు కేర్ తీసుకుంటారు కాబట్టి అందులో మహిళలకు అండ్ జెంట్స్కు అందరికీ ఆరోగ్యం మీద చాలా కేర్ వచ్చేసింది. కాబట్టి ఈ జిమ్ చాలా బాగుంది. ఆధునిక డెవలప్మెంట్తో చాలా అత్యంత ఇంపార్టెంట్ అయిన విషయాలతో చేశారు. చాలా మంచి ఇంకా దేవుడి దేవుల బాబా దేవుళ్ళ వీళ్ళు ఇంకా మెనీ చాలా చాలా బ్రాంచెస్ పెట్టాలని కోరుతున్నాను.